Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. MLC ఎన్నికల బరిలో టీడీపీ రెబల్స్ టార్గెట్గా చంద్రబాబు ప్లాన్. ఎమ్మెల్సీ ఎన్నికలలో అనూహ్య ట్విస్ట్. టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. వైసీపీకి ఏకగ్రీవమని భావిస్తున్న వేళ కృత వ్యూహం అమలు చేస్తున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ దిశగా మంతనాలు సాగుతున్నాయి. వైసీపీకి ఏకగ్రీవం కాకుండా పోటీ చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. అందులో ఉన్న నేతలతో మంతనాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో 7 సీట్లకు నోటిఫికేషన్ జారీ అయింది. వైసీపీ ఇప్పటికే 7 అభ్యర్థులను ఖరారు చేసింది. సరిగ్గా వారు నామినేషన్ దాఖలు సమయంలో చంద్రబాబు ఇటు కృత రాజకీయం ప్రారంభించారు. వైసీపీలో రెబల్స్ మద్దతు, తమ పార్టీ రెబల్స్ పైన చర్యల దిశగా ఈ ఎన్నికను సద్వినియోగం పైన టీడీపీ ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల కోటాలో 9 స్థానాల్లో వైసీపీ 5 నియోజకవర్గాలలో ఏకగ్రీవంగా విజయం సాధించింది. మిగిలిన 4 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో 7 స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే వైసీపీ నుంచి 7 అభ్యర్థులను పార్టీ ప్రకటించింది. వారంతా ప్రస్తుతం సీఎంతో సమావేశమయ్యారు. పినిమత్స సూర్యనారాయణరాజు, కోలా గురువులు, ఇజ్రాయెల్ మరి రాజశేఖర్, జయమంగళం వెంకటరమణ, పోతుల సునీత, చంద్రగిరి యశరత్నం నామినేషన్లు వేయనున్నారు. వీరి ఎన్నిక ఏకగ్రీవం అని భావిస్తున్న వేళ టీడీపీ క్రొత్త నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. టీడీపీ నుంచి అభ్యర్థిని బరిలో నిలపాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి పార్టీ నేతలతో చంద్రబాబు మంతనాలు సాగిస్తున్నారు. వైసీపీకి ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలంతో అన్ని సీట్లు దక్కించుకోవడం ఖాయంగా ఉంది. కానీ టీడీపీ మాత్రం వైసీపీకి ఏకగ్రీవం కాకుండా ఎన్నిక జరిగేలా కృత వ్యూహాలు అమలు చేస్తోంది. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రస్తుత సభలో 7 ఎమ్మెల్సీల గెలుపునకు ఒక్కొక్కరికి 25 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమవుతుంది. అయితే వైసీపీకి అధికారికంగా 151 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఇతర పార్టీల నుంచి మద్దతుగా 5 ఉన్నారు. టీడీపీకి 17 మంది సభ్యుల మద్దతు కనిపిస్తోంది. దీంతో 7 సీట్లు వైసీపీ ఖాతాలోకి వెళ్లడం లాంఛనంగా మారింది. కానీ తమ పార్టీకి చెందిన సభ్యుల మద్దతు వైసీపీకి వెళ్లకుండా విప్ జారీ చేసే అవకాశంపైన ఫోకస్ చేస్తున్నారు. అదేవిధంగా వైసీపీ నుంచి రెబల్స్ వ్యతిరేక ఓటుపైన టీడీపీ ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసినా టీడీపీ గెలిచే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. కానీ ఈ ఎన్నిక ద్వారా టీడీపీ రెబల్స్ను ఇరకాటంలోకి నెట్టడం తొలి లక్ష్యంగా కనిపిస్తోంది. అదే సమయంలో వైసీపీ నుంచి రెబల్స్ తమకు మద్దతుగా నిలుస్తారని టీడీపీ అంచనా వేస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు తమకు మద్దతు ఇచ్చినా వారిపైన చర్యలు తీసుకోవాలంటే టీడీపీ నుంచి వైసీపీకి మద్దతు ఇచ్చిన వారిపైన చర్యలు తప్పవనేది టీడీపీ అంచనా. దీంతో గెలిచినా గెలవకపోయినా ఎన్నికల బరిలో నిలవాలని దాదాపు నిర్ణయానికి వచ్చింది. దీంతో పాటుగా ఎమ్మెల్సీ ఎన్నికలలో వామపక్షాలు జనసేన ఓటింగ్ సమన్వయం చేసుకోవడం పైన పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.